हेलो फ्रेंड्स, वेलकम टू जेआर क्रिएटिव ఐడియాస్. ఈ రోజు మనం బెండకాయతో ఫ్రై చేద్దాం. బెండకాయ ఫ్రై చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్: బెండకాయలు, శనగపిండి, బియ్యపిండి, salt, కారం, పల్లీలు, జీడిపప్పులు, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, आमचूर पौडर लेदा लेमन ज्यूस, आयिल. मुंदुगा बेंडकायलनु तड़ी लेकुंडा शुभ्रंगा तुड़िचिपेट्टुकोवाली. वीटिकी कोसलु कट चेसुकोनी पोडवुगा सन्नगा इला कट चेसुकोवाली. अन्नितिनी इला सन्नगा कट चेसुकोनी ओक बौल लो तीसुकोवाली. इप्पुडु दीनिलो हाफ स्पून साल्ट, कारम टू स्पून्स, मनं तिने स्पैसीनि बट्टी वेसुकोवाली. हाफ स्पून गरम मसाला, कोद्दिगा पसुपु, हाफ स्पून आमचूर पौडर वेसुकोवाली. आमचूर पौडर लेकपोते हाफ स्पून लेमन ज्यूस वेसुकोवाली. हाफ स्पून मिरियाल पौडर वेसुकोनी अन्नितिनी इला कलुपुकोवाली. इप्पुडु दीनिलो 2 स्पून बिय्य पिंडी, 4 स्पून शनग पिंडी वेसुकोवाली. కొన్ని జీడిపప్పులు, కొన్ని పల్లీలు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అది మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ పోసుకోవాలి. అవసరమైతే 2 స్పూన్స్ వాటర్ వేసుకొని మొత్తం ముక్కలకు పట్టేట్లు ఇలా బైండింగ్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీనిలో మనం చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్ లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లో తీసుకుందాం. ఇలా అన్ని బెండకాయలను ఫ్రై చేశాను. ఈ బెండకాయ ఫ్రై సైడ్ డిష్ గా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి పెడితే పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా ఫ్రై చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.